హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్. ఈరోజు అయితే నేను ఒక మంచి వీడియోతో అయితే ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, మన ఇంట్లో అందరం పేస్ట్ వాడుతూ ఉంటాం కదా, అటువంటి పేస్టు అయిపోయిన తర్వాత ఖాళీగా ఉందని మనం పారేస్తూ ఉంటాం. అందరూ చేసే పని అదే అనుకోండి, అలా పారేయకుండా దీనివల్ల ఎంత చక్కగా యూజ్ ఉంటుందో, ఎన్ని రకాలుగా యూజ్ చేస్తారో చూపిస్తాను. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ టచ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఖాళీ టూత్పేస్ట్ ఉంటుంది కదా, దీనైతే మనం పడేయకుండా చక్కగా తీసుకుని చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలి. ఏ సైజ్ అన్నా పర్లేదు, మీ ఇష్టం. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం అనుకో, చక్కగా ఒక సిజర్ తీసుకుని ఇలా ఒక 4-5 పీసుల కింద పేస్ట్ సైజుని బట్టి అయితే కట్ చేసుకోవాలి. ఇది కొద్దిగా పెద్ద పేస్ట్ కదా, అంత కొద్దిగా ఎక్కువ పేస్ట్ అయితే వచ్చినాయండి. ఇలా కట్ చేసి ఇవన్నీ ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకుని ఇవన్నీ బౌల్లో వేసేసి మనం ఇప్పుడైతే గ్యాస్ పైన వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. మనం వేడి నీళ్ళు అప్పటికే వేడి చేసి ఉంచుకుంటే చాలా ఈజీ అయిపోతుంది. ఇలా చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, దీంట్లో మనం ఎక్కడ పేస్ట్ లేదు ఏమి లేదు అనుకుంటూ ఉంటాము, కానీ దీని లోపల చాలా అంటే చాలా పేస్ట్ ఉంటుందండి. కానీ బ్రష్ చేసుకోవడానికి అయితే పని చేయదు, బ్రష్ మీదకి అయితే రాదు కదా. అప్పుడు ఇలా వేడి నీళ్ళు అయితే పెట్టుకుని మనం ఎప్పుడు ఇటువంటివి తయారు చేసినప్పుడు మనం తాగే నీళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటాయండి. అంటే ఐ మీన్ సాల్ట్ వాటర్ కాకుండా మంచి నీళ్ళు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇలా చక్కగా వేడైన తర్వాత మరీ మరిగిపోక్కర్లేదు, కానీ వేడిగా అయితే మాత్రం అవ్వాలి. ఇలా ఈ నీళ్ళు మనం ఈ పేస్ట్ పీసెస్ కింద కట్ చేసి బౌల్లో వేసాం కదా, దీంట్లో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేస్తే మనం దీంట్లో ఎక్కడ సరే పేస్ట్ మొత్తం అంతే మాత్రం వాటర్లోకి వచ్చేస్తుందండి. మనం అసలు ఏమీ క్లీన్ చేసే పనే లేదు. వాటిని ఒక స్పూన్తో కనుక తిప్పితే వాటి లోపలికి అయితే నీళ్ళు అయితే బాగా వెళ్తాయి కదా. నేనైతే స్పూన్తో అంటున్నాను. ఇలా ఒక స్పూన్ తీసుకున్నానండి, లేదంటే వేడిగా ఉంటాయి కాబట్టి అవి మనం టచ్ చేయలేం కదా. ఇలా అనేటప్పటికి మొత్తం పేస్ట్ అంతా దాంట్లోకైతే వెళ్ళిపోతుంది. చూసారా ఎంత పేస్ట్ అయితే వస్తుందో, ఎంత వైట్గా వచ్చిందంటే, ఎంత పేస్ట్ ఉంటే అంత కలర్ వస్తుందో చూడండి మీరే. కొంతసేపు అయితే ఇలా పక్కన పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఇవన్నీ చూడండి, అసలు లోపల ఎక్కడ కూడా పేస్ట్ అంటే కూడా మనం టచ్ కూడా చెక్కరదు, మొత్తం అంతా వాటర్లోకి అయితే వెళ్ళిపోతుంది. అది వేడి నీళ్ళు పోయడం వల్ల చన్నీళ్ళు పోస్తే మాత్రం అలా వెళ్ళదు. ఇది చన్నీళ్ళు పోసి కూడా చేసుకోవచ్చని చాలా టైం టేకను, కానీ ఇంత నీట్గా అయితే మాత్రం పేస్ట్ రాదు. దీన్ని ఇంకా మొత్తం పూర్తిగా అయితే క్లీన్ అవ్వదండి. ఇప్పుడైతే క్లీన్గా మొత్తం ఎక్కడ కూడా పేస్ట్ లేకుండా ప్రతి పీసు మీకు చూపిస్తున్నాను. అందుకే ఎక్కడ ఒక్క చూరు కూడా లేదు దాంట్లో చక్కగా. ఇప్పుడు మనకు బోల్డ్ అంత పేస్ట్ వాటర్ అయితే వచ్చింది కదా, నిజంగా మన పేస్ట్ అంతా వేస్ట్ చేసి ఈ వాటర్ అయితే చేసుకోవాల్సిన పని లేదండి. ఇలా మనకి మంత్లీ 1 or 15 days మన ఇంట్లో మనుషులను బట్టి పేస్ట్లు అయితే అయిపోతూనే ఉంటాయి. అయిపోయినప్పుడు ఇటువంటి లిక్విడ్స్ అయితే తయారు చేసుకోవాలి. మనకి ఏంటంటే స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోవచ్చు, లేదంటే ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్ స్ప్రే బాటిల్ లేకపోతే ఇటువంటి బాటిల్ ఒకటి తీసుకుని ఆ మూతకైతే మాత్రం హోల్స్ అయితే పెట్టుకోవాలి. ఆల్రెడీ హోల్స్ చేసిన బాటిల్ అయితే నాకు ఇంట్లో ఉంది కాబట్టి దాంట్లో పోస్తున్నాను. చక్కగా దీని నిండా అయితే వచ్చిందండి నాకు. నేను ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసాను. మీరు కూడా పేస్ట్ ఉంది కదా, లీటర్ వాటర్ అయితే పోయొద్దు, 1/2 లేదంటే 1/4 లీటర్ వాటర్ అయితే పోసుకోవాలి. చక్కగా ఈ బాటిల్లో వేసేసి మనం మూత పెట్టేస్తే ఈ వాటర్ ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందండి. ఇది చాలా అట్లే క్లీనింగ్ పర్పస్ చాలా చక్కగా క్లీన్ అయితే చేస్తుంది. ఏమేమి క్లీన్ చేస్తుంది, ఎలా చేస్తుంది మీరే చూడండి. మనకి ఇలా గ్లాస్ టాపు గ్యాస్ అది ఉంటుంది కదా, ఇది అయితే మాత్రం గ్లాస్కి ఎక్సలెంట్ క్లీనర్ అయితే మాత్రం చెప్పుకోవచ్చండి. కొద్దిగా వేసి లిక్విడ్ దీని మీద చక్కగా ఇలా మనం స్క్రబ్బర్ తీసుకుని స్క్రబ్ చేసేసామనుకోండి, చాలా నీట్గా వచ్చేస్తే. గ్లాస్ టాప్ అనేది చూడడానికి చాలా అందంగా ఉంటుంది, కానీ మెయింటెనెన్స్ చేయడం చాలా కష్టపడి, ఎందుకంటే చిన్న మరక వేలు అచ్చిపడినా సరే అచ్చు కిందే ఉంటుంది. స్టీల్ పోయి దీని మీద చాలా బెటరు. కానీ ఇది క్లీన్గా ఉండాలంటే ఇలా రోజుకు ఒక్కసారి మనం వంట అయిపోయిన తర్వాత కనుక క్లీన్ చేస్తే స్టవ్ అయితే చాలా క్లీన్గా ఉంటుందండి. ఇలా ఈ వాటర్తో స్క్రబ్ చేసి ఫస్ట్ అయితే తడి క్లాత్ అయితే తీసుకుని నీట్గా తుడిచేసుకోవాలి. చూస్తారా, తర్వాత మళ్ళీ ఇంకో పడిది నాప్కిన్ అయితే తీసుకుని నీట్గా అయితే తుడిచేస్తున్నాను. వెళ్ళి తుడిస్తే చాలా బాగుంటుంది చూడడానికి కూడా, మీకే చూపిస్తాను. ఎక్కడ మరక కూడా ఉండదు, పేస్ట్ అయితే చాలా బాగా క్లీన్ అయితే చేస్తుందండి. మన పళ్ళేం తెల్లగా చేస్తుంది కదా, మిగిలిన వస్తువులు ఇంకా క్లీన్గా అయితే చేస్తుంది.
చగ్గేలా కడిగి పెట్టేసుకున్నాం అనుకోండి, దాంతో రుద్ది నీట్గా రోజుకు ఒకసారి చేసుకుంటే చాలండి. మన ఫేస్ కూడా దాంట్లో కనపడుతుంది, అంత షైనీగా ఉంది. ఒకసారి ఇది వాడుచోండి, మీకు నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. అలాగే మన గ్యాస్ కౌంటర్ వెనకాల అదే ఉంటుంది కదా గోడ, ఆ గోడ నుండి ఆయిల్ గ్రీజీ గ్రీజీగా ఉంటుంది కదా, అదంతా లేకుండా ఉండాలంటే కొద్దిగా లిక్విడ్ అయితే మాత్రం స్ప్రే చేసి మనం ఒక స్క్రబ్బర్ తీసి రుద్ది మళ్ళీ తడి క్లాత్ పొడి క్లాత్ పెట్టి తుడుచుకుంటే సరిపోతుంది. లేదంటే వాటర్ పూసి కూడా కడిగేయచ్చు, అస్తమాటు క్లీన్ చేసినప్పుడు వాటర్ అయితే వేయక్కర్లేదండి. ఇవి రోజుకు ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటాయి. లేదంటే 3 డేస్ కొనసన్న చేసుకుంటే ఎప్పుడు మన ఇల్లు చాలా నీట్గా అయితే ఉంటుంది. చూసారా, ఒక్క కూర మరకలు పడుతూ ఉంటాయి కదా, ఆయిల్ కానీ రైస్ కానీ పాలు కానీ ఏదన్నా ఉంటే డాగులు కింద పడతాయి కదా, అది ఏమి లేకుండా అయితే ఉంది. చూసారా చాలా షైనీగా ఉంది, చాలా నీట్గా అయితే ఉంటుంది. అలాగే మనం కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. దీంతో ఒకటే ఏంటండి, కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు, చాపింగ్ బోర్డ్ క్లీన్ చేసుకోవచ్చు. కొద్దిగా ఈ లిక్విడ్ అయితే మాత్రం స్ప్రే చేయడం, స్క్రబ్బర్ పెట్టి రుద్దడం, నీట్గా కడిగేయడం. దీనికి ఎటువంటి సోప్ అయితే మళ్ళీ పెట్టకర్లేదండి, సోప్ కన్నా చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుంది. ఇలా కౌంటర్ మీద వేసి స్క్రబ్బర్తో ఒకసారి రుద్దిన తర్వాత మనం తడి టవల్ ఒకటి తీసుకుని నీట్గా తుడిసేసి క్లాత్ తర్వాత పొడిది పెట్టి అయితే తుడుచుకోవాలండి. ఏదైనా సరే తడిది పెట్టి తుడిచిన తర్వాత పొడిది పెట్టి తుడిస్తే చాలా నీట్గా కనపడుతుంది. అలాగే మన స్టవ్ కింద రకరకాలు ఒలుగుతూ ఉంటాయి కదా, ఇదైతే ఆల్రెడీ నేను ఆ లిక్విడ్ స్ప్రే చేసి ఉంచానండి. ఇలా ఒక 2 మినిట్స్ ముందు అయితే స్ప్రే చేసి ఉంచితే అక్కడ ఉన్న మరకలు ఈజీగా నానిపోతాయి. అప్పుడు మనం తగ్గేలా తీసి స్క్రబ్ చేసుకుని తడి టవలో తడి గుడ్డతో పొడి గుడ్డతో తుడిచేసుకున్న చాలా నీట్గా అయితే ఉంటుంది. లేదంటే వాటర్ పోసి కూడా కడిగేసుకోవచ్చు. కడిగేసిన తర్వాత మామూలు నాప్కిన్ పెట్టి నీట్గా తుడుచుకుంటే ఎక్కడ చొక్క పడకుండా అయితే మాత్రం ఉంటుంది. చూడండి, మీకు తుడుస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత నీట్గా వస్తుంది అనేది. ఎక్కడ కూడా మరక కానీ మచ్చ కానీ ఉండదు దీనికి. ఇంకో రకంగా చెప్పాలంటే ఇదే లిక్విడ్తో వెండి సామాన్ కూడా కడుక్కోవచ్చండి. కోల్గేట్ పౌడర్తో కానీ కోల్గేట్ పేస్ట్తో కానీ ఈసారి తప్పకుండా మీకు వెండి సామాన్ ఎలా క్లీన్ చేసుకోవాలనే వీడియో అయితే మీ అందరికోసం తప్పకుండా పెడతాను నేను. అలాగే ఇటువంటి మిర్రర్స్ ఉంటాయి కదా, మిర్రర్స్ కూడా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతుంది. ఆ వాటర్ కొద్దిగా స్ప్రే చేసి మనం ఒకసారి తుడుచుకుని మళ్ళీ పొడి క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టి తుడిస్తే చాలా నీట్గా అయితే వచ్చేస్తాయి మిర్రర్. అలానే ఇటువంటి స్టీల్ డబ్బాలు కానీ గిన్నెలు కానీ ఉంటూ ఉంటాయి కదా, తుప్పు మరకలు పడడం లేదంటే జిడ్డుగా ఉండడం, జిడ్డు వదలకపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా. సోప్తో పని లేకుండా కొద్దిగా స్క్రబ్బర్ మీద ఈ లిక్విడ్ అయితే వేసుకుని లోపల పెట్టి చక్కగా రుద్ది అయితే తోముకోవాలండి. రుద్దితే మాత్రం నీట్గా వచ్చేస్తుంది. మనకి నెయ్యి డబ్బాలు అవి ఉంటాయి కదా, అవి కూడా చాలా నీట్గా అయితే వదిలిపోతాయండి. దీనికి చక్కగా కడిగేసాను నేను చూడండి, కడిగిన తర్వాత అసలు ఎక్కడ చొక్క కూడా పడదు, షైనీగా ఉంటుంది కదా. అలా స్టీల్ కూడా చాలా షైనీగా అయితే ఉంటుందండి. అలాగే సిజర్స్ తుప్పట్ని ఉంటూ ఉంటాయి కదా, నా దగ్గర తుప్పట్ని సిజర్ కూడా ఉంది. ఇది అయితే మాత్రం ఎలా క్లీన్ చేయాలి అనుకున్నాను, కానీ ఇది మాత్రం సూపర్గా పనిచేసిందండి దీనికైతే. కానీ అలాగా మనం రుద్ది స్క్రబ్ చేసినట్టు చేయైతే మాత్రం చాలా జాగ్రత్త అండి. జాగ్రత్తగా మనం స్క్రబ్ చేసి నీట్గా అయితే తుడిచేసుకోవాలి, లేదంటే ఒకసారి వాష్ చేసేసి మళ్ళీ చక్కగా తుడుచుకుంటే ఆ తుప్పు అంతా పోతుంది, అలాగే కొత్త సిజర్లాగా అయితే అయిపోతుంది. మీరే చూడండి అసలు ఎంత తుప్పుడుంది, ఎన్ని రోజులు పక్కన పెట్టేసాను దీన్ని పనిచేది. ఈ రోజైతే మాత్రం ఈ చెట్టుగా నాకే బాగా ఉపయోగపడింది, మీ అందరికన్నా ఎక్కువగా. అలాగే నాలాగే సిజర్స్ ఎవరన్నా తుప్పు పెట్టినా, చిరాక్గా ఉన్నా, జిడ్డుగా ఉన్నా, ఎలా అయితే ఒక్కసారి మీరు వాష్ చేసి చూడండి, ఈ వాటర్తో స్క్రబ్ చేసి చాలా నీట్గా అయితే ఉంటుంది. ఇప్పుడు నేనైతే సిజర్ నీట్గా వాష్ చేసేసి పొడిగా ఉండి ఒక క్లాత్ తీసుకుని తుడిచేసుకుంటున్నాను. ఎందుకంటే తుప్పు పడితే మళ్ళీ తుప్పు మరకలు అయితే పడతాయి కదా. అలాగే మనం సింక్ కడుక్కోవచ్చు అండి, వాష్ బేసిన్ కడుక్కోవచ్చు, ట్యాప్స్ కడుక్కోవచ్చు, దేనికన్నా చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుంది. ఈ రోజుకి ఇదేనండి వీడియో, మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. ఛానల్ ఇంతవరకు తీసుకొచ్చి సక్సెస్ వచ్చేలా చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఎవరినైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి ఒక్కసారి మీరు చూసి మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మీకు తెలిసిన వాళ్ళకైతే మాత్రం షేర్ చేయండి. మంచి మంచి వీడియోస్ అందరూ చూస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ అండి, ఉంటాను, మళ్ళీ కలుద్దాం రేపు.